बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत। आंध्र प्रदेश राष्ट्र एडव तरगति मरियु पदव तरगति पास अयिनटुवंटि महिलालकु शुभवार्त। आंध्र प्रदेश लो उन्नटुवंटि अंगनवाड़ी उद्योगालनु भर्ती चेयडानिकि नोटिफिकेशन विडुदल चेयडं जरिगिंदि। मरि नोटिफिकेशन कु संबंधिंचिन पूर्ति विवरालु इक्कड चूस्तू उन्नाम। एपी अंगनवाड़ी जॉब्स एपी लो एडू पदव तरगति पास अयिन महिलालकु गुड न्यूज। भारीगा अंगनवाड़ी उद्योगालकु नोटिफिकेशन इला अप्लाई चेयंडि। ग्रामीण प्रांताल्लो निवसिंचे महिलालु अत्यंत आसक्ति चूपिंचे उद्योगाल्लो अंगनवाड़ी उद्योगालु ओकटि। ఈ ఉద్యోగం చేసే వారికి వేతనంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు కూడా లభించడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు। అలాంటి ఈ ఉద్యోగాల కోసం మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు। ఈ నేపథ్యంలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో పలు అంగన్వాడీ ఖాళీలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు। అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్, మినీ అంగన్వాడీ వర్కర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి। ఈ విభాగాల్లో మొత్తం 123 ఖాళీలను భర్తీ చేయనున్నారు। ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది। ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పేరు గారా, కాశీబుగ్గ, ఇచ్చాపురం, కొత్తూరు, మందస, నరసన్నపేట, బూర్జా, రణస్థలం, ఎస్ఎం పురం, టెక్కలి, కోటబొమ్మాలి, సారవకోట, ఆముదల వలసలు ఖాళీలు ఉన్నాయి। మరి ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 7వ తరగతి లేదా 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు। ఎలా అప్లై చేయాలంటే అభ్యర్థులు తమ ఆఫ్‌లైన్ దరఖాస్తులను శ్రీకాకుళం జిల్లాలోని సిపిడిఓ కార్యాలయం చిరునామాకు పంపించాల్సి ఉంటుంది। దరఖాస్తులు ఈ నెల 25వ తేదీలోగా చేరేలా పంపించాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు। మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం। మరి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల నియమకమునకు ప్రకటన। దిగువ ఉదహరించిన అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకాలకు మరి జీఓఎంఎస్ నంబర్ 18 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయడం అనేది ప్రభుత్వ ఉత్తర్వుల నంబర్ 39 స్త్రీ శిశు మరియు వయోవృద్ధుల శాఖ సెప్టెంబర్ 6 2011 మరియు మిగిలిన అనుసరించి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల శాఖలోని ప్రభుత్వం వారి ఆమోదం ఉత్తర్వులు అనుసరించి శ్రీకాకుళం జిల్లాలో గల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నందు ఏర్పడిన ఈ దిగువ పేర్కొన్న అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు పోస్టుల ఖాళీలను ప్రభుత్వం వారు మరి భర్తీ చేయడం జరుగుతుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ। మరి ఈ దీనికి అర్హులైనటువంటి వివాహిత మహిళా అభ్యర్థులు మే 18 2023 నుంచి మే 25 2023 సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వారి కార్యాలయమునకు అందజేయవలసినదిగా తెలియజేయబడినది। ఇంటర్వ్యూ తేదీ మరియు స్థలము తర్వాత తెలియజేయబడును। భర్తీ నియమ నిబంధనల కొరకు నియమ నిబంధనల ప్రతి జత చేయడమైనది। సదరు నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తులు మాత్రమే ఇంటర్వ్యూనకు పిలువ బడును అంటూ పేర్కొన్నారు। దిగువ ఉదరించిన ఖాళీలు పోస్టులను 3 సార్లు సదరు రోస్టర్ పాయింట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా అర్హత గల అభ్యర్థులు లభ్యం కానందున ప్రభుత్వం వారి ఆమోదంతో ఈ సదరు రోస్టర్ పాయింట్ను ఓపెన్ కేటగిరీకి మార్చి ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ మంజూరు చేయడం అనేది। ఈ ఓపెన్ కేటగిరీ నందు అన్ని కులములు అభ్యర్థులు అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీ, సిడిఈ మరియు ఓసీ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చును అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది। కాబట్టి ఇవి ఓపెన్ సంబంధించినటువంటి ఖాళీలు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు। మరి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నటువంటి ఏ ఊర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం। మినీ అంగన్వాడీ వర్కర్, తర్వాత అంగన్వాడీ వర్కర్ లో హెల్పర్, అంగన్వాడీ వర్కర్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం సమాచారాన్ని। కాబట్టి మరి ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు। మరి ఈ పీడిఎఫ్ని మీరు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ ద్వారా కూడా పొందవచ్చు। మరి ఇక్కడ ఒక్కొక్కటిగా ఖాళీలను చూసుకోండి। మరి మీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఖాళీలు ఎక్కడ ఉన్నాయనే సమాచారాన్ని ఇందులో మీరు గమనించవచ్చు।
ఇది మొత్తంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మరి అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా YouTube ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో